Hi friends, welcome to Anitha Satish Vlogs. ఈ రోజు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వరంగల్లో నడి బొడ్డున ఉన్నటువంటి భద్రకాళి దేవస్థానాన్ని ఒక్కసారి మనం దర్శిద్దామా ఫ్రెండ్స్. వరంగల్ హన్మకొండ ప్రధాన రహదారిపై ఉన్నటువంటి పాలిటెక్నిక్ కాలేజ్ నుండి 1.5 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి భద్రకాళి చెరువు తీరాన గుట్టల మధ్య ప్రకృతి శోభతో ప్రశాంతమైనటువంటి వాతావరణంలో విరాజిల్లుతూ ఉంటుంది ఈ దేవాలయం. అయితే వెంగి చాళుక్యులపైన విజయం సాధించడానికి పశ్చిమ చాళుక్య ప్రభు అయినటువంటి 2వ పులకేశి ఈ ఆలయాన్ని నిర్మించి అమ్మవారిని ఆరాధించినట్టు చరిత్ర చెబుతుంది. అందుకు ఆధారం అమ్మవారి విగ్రహం ఒక పెద్ద ఏకాండశిల మీద చెక్కబడి ఉండడమే. ఈ విధంగా ఏకాండశిలలో విగ్రహం చెక్కడం చాళక్య సాంప్రదాయంలో కనిపిస్తుంటుంది. 2వది, ఈ ఆలయ నిర్మాణానికి నిలిపినటువంటి మూల స్తంభాలు చతురస్త్రాకారంలో ఉన్నాయి. కాకతీయుల స్తంభ విన్యాసం వత్తులాకారంలో కనిపిస్తుంది. ఈ కారణాల వల్ల ఈ దేవాలయం చాళుక్యుల కాలంలో నిర్మించబడిందని చరిత్ర చెబుతుంది. అయితే ఆలయ స్తంభాలు చెక్కిన విధానం, ఆ స్తంభాలను నిలబెట్టిన విధానం, విశాలమైనటువంటి ముఖద్వారం అన్నీ కాకతీయుల కాలంలో నిర్మించబడిందేనని తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా కనీసం 1000 సంవత్సరాల చరిత్ర గల ఈ భద్రకాళి దేవాలయం అపూర్వమైనటువంటి స్థితిలో ఉంది. 1950లో పునరుద్ధరించే సమయం వరకు కూడా అమ్మవారు వేలాడుతున్నటువంటి నాలుకతో రౌద్రరసం ఉట్టిపడుతూ భయంకరంగా ఉండేదని తెలుస్తుంది. అయితే అలాంటి రౌద్ర స్వరూపిణి నోటిలో అమృత బీజాలు వ్రాసి భీకరమైనటువంటి ముఖాన్ని ప్రసన్నంగా మార్పించారు. దక్షిణాచార సాంప్రదాయ ప్రకారం అర్చింపబడే మూర్తి శాంత స్వరూపంగా ఉండాలనేది శాస్త్రవిధి. అదేకాక అమ్మవారి గుడిలో శ్రీ చండీ యంత్ర ప్రతిష్ఠ చేసి ప్రతి సంవత్సరం కూడా శరన్నవరాత్రులు, వసంత నవరాత్రులు, ప్రతినిత్యం ధూపదీప నైవేద్యాదులు అనే సాంప్రదాయాలను పునరుద్ధరించారు. అమ్మవారి ఎదురుగా ఒక పెద్ద చెరువు కనబడుతూ ఉంటుంది. దాన్ని భద్రకాళి చెరువు అని కూడా అంటారు. వరంగల్ నగర ప్రజలకు తాగునీటి సరఫరా అందించే అతిపెద్ద జలాశయం అని కూడా చెప్పవచ్చు. ఇక్కడ శ్రీ భద్రకాళీదేవి విగ్రహం దాదాపు 9 అడుగుల ఎత్తు, 9 అడుగుల వెడల్పుతో కన్నుల పండుగగా అలరారుతూ భక్తులను కటాక్షిస్తూ కనిపిస్తూ ఉంటుంది. అమ్మవారు 8 చేతులతో, కుడివైపు 4 చేతులతో ఖడ్గము, చూరిక, జపమాల, ఢమరుకం, ఎడమవైపున ఉన్న 4 చేతులలో గంట, త్రిశూలం, చిన్న మస్తకం, పానపాత్రలు కూడా ఉంటాయి. అమ్మవారు ఇక్కడ పశ్చిమాభిముఖంగా ఉంటుంది. ఈ మహామండపంలో దక్షిణం వైపున ఒక శిల మీద చెక్కినటువంటి పార్వతీ పరమేశ్వరుల విగ్రహాలు మనకు కనబడుతూ ఉంటాయి. అయితే ఈ విగ్రహాలు భద్రకాళి అమ్మవారు ఉన్న భూమి ఎలముతో సమానంగా ఉండడం వల్ల ఇవి కూడా ప్రాచీన కాలపే అని తెలుస్తుంది. అయితే అది కాకుండా ఇక్కడ ఈశ్వరుడు లింగ రూపంలో కాక పార్వతీ పరమేశ్వరుల రూపంలో ఉండడం చాలా విశేషం. శివ పార్వతులిద్దరినీ కూడా ఒకే రాతితో చెక్కినటువంటి ఉమామహేశ్వరి విగ్రహాలు కూడా కాకతీయ శిల్పాలలో కనిపిస్తూ ఉంటాయి. అయితే ఆలయ ముందు భాగంలో మహామండపం ఒకటి నిర్మించారు. అందులో ధ్వజస్తంభం, సింహవాహనం, బలిపీఠం, సుబ్రహ్మణ్యేశ్వరుడు, ఆంజనేయ స్వామి యొక్క విగ్రహాలు కూడా కనబడతాయి. ఇటీవలనే శ్రీ వల్లభ గణపతి దేవాలయం కూడా నిర్మితమైంది. వైదిక ధర్మోద్ధరణ ధ్యేయంగా షడాంగాలతో కూడినటువంటి వేద విద్యాలయాన్ని శ్రీ భద్రకాళి సాంగవేద ఆగమ సంస్కృత విశ్వవిద్యాలయం ఆలయ ప్రాంగణంలో ఇటీవలనే దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి ఆధ్వర్యంలో సర్వ శ్రేయోనిధి సహకారంతో నెలకొల్పారు.
ప్రకృతి రమణీయతతో పాటు నిరంతరం వేదఘోషతో దేవాలయ ప్రాంగణం దర్శింపం వచ్చినటువంటి భక్తులకు ఒక అనిర్వచనీయమైనటువంటి దివ్యానుభూతిని కలిగిస్తుందనేయడంలో సందేహమే లేదు. ప్రతి నిత్యము జరిగేటువంటి ధూప దీప నైవేద్యాదులు కాక ప్రతి సంవత్సరం కూడా ఆశ్వయుజ మాసంలో శరన్నవరాత్రులు, చైత్రమాసంలో వసంతరాత్రులు ఎంతో వైభవంగా జరుగుతాయి ఈ ఆలయంలో. ఆషాఢ మాసంలో పౌర్ణమి నాడు అమ్మవారిని శాకాంబరిగా అలంకరిస్తారు. ఆనాడు రకరకాల కూరగాయల దండలతో శోభిల్లేటువంటి అమ్మవారి రూపం మాటల్లో కూడా వర్ణించలేదని చెప్పొచ్చు. వైశాఖ శుద్ధ పంచమి, శంకర జయంతి రోజున శ్రీ భద్రకాళి భద్రేశ్వరుల కళ్యాణోత్సవాలు, బ్రహ్మోత్సవాలు దేదీప్యమానంగా జరుగుతాయి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో భద్రకాళి దేవాలయం యొక్క పరిమితుల దృశ్య నేను వీడియో ఆలయం యొక్క అంతర్భాగం చూపించలేకపోయాను. అయితే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్, షేర్, కామెంట్ చేసి మా యొక్క ఛానల్కు సపోర్ట్ చేయగలరని మనవి చేస్తున్నాను. జై హింద్.